హాయ్ ఫ్రెండ్స్, ఆర్మీ సర్వీస్ కార్ప్స్ నుంచి మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి మనకు. సో ఈ నోటిఫికేషన్కి వెళ్ళే ముందు ఏంటంటే, చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను కామెంట్ చేస్తానా రిప్లై ఇస్తలేడు అనుకోకండి. సో నాయిస్ కూడా వినిపిస్తుంది చూడండి ఇక్కడ. ఏంటంటే నేను ఊరికి వచ్చాను, సో ఊళ్ళో ఉన్నాను, నాకు పనులు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి కామెంట్స్ ఇవ్వనందుకు ఎవరు కూడా బాధపడద్దు. సో నెక్స్ట్ వీడియోస్లో ఇస్తాను, కానీ ఈ యొక్క 2-3 రోజులు మాత్రం కామెంట్స్కి రిప్లై ఇవ్వలేనండి. దయచేసి అదొకటి గుర్తుంచుకొని వీడియోలు చూడండి. సో ఇక్కడ వచ్చరికి మనకు డ్రైవర్, అదేవిధంగా లేబర్, ఫైర్మెన్, ఈ 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్లో వచ్చేసరికి మనకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఎకనామికల్ వీక సెక్షన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అది లేబర్ కూడా ఎకనామికల్ వీక సెక్షన్ వాళ్ళకి కేటాయించడం జరిగింది, ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో డ్రైవర్ వచ్చేసరికి 19,900 రూపాయలు శాలరీ, లేబర్స్ వచ్చేసరికి 18,000 శాలరీ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ డ్రైవర్కి వచ్చేసరికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా కోరడం జరుగుతుంది. ఇక లేబర్కి వచ్చరికి 10th క్లాస్ పాస్ అయితే చాలండి, ఫిజికల్గా ఫిట్గా ఉండాలి. సో వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, లేబర్కి అప్లై చేస్తున్న వాళ్ళు. ఫైర్మెన్ స్కేల్, ఫైర్మెన్ ఉద్యోగులకు వచ్చరికి మొత్తం 13 ఖాళీలు ఇచ్చారు మనకు. 9 ఖాళీలు వచ్చరికేమో జనరల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది, 3 ఖాళీలు ఓబీసీ వాళ్ళకి ఇచ్చారు, ఒక ఖాళీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చారు. మొత్తం 13 ఖాళీలు ఇచ్చారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు ఈ యొక్క ఫైరింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ లేదా ఆ యొక్క గన్స్ అవన్నింటిని కూడా హ్యాండిల్ చేయగలిగినటువంటి నైపుణ్యం ఉండాలి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. ఇక ఏజ్ లిమిట్ వచ్చరికి జనరల్ వాళ్ళకైతే 18 నుంచి 25 సంవత్సరాలలోను, ఓబీసీ వాళ్ళకైతే 18 నుంచి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి, వీటికి ఎటువంటి ఫీజు లేదండి. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, ఆర్డినరీ పోస్ట్ ద్వారా కానీ మీరు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ అయినట్లయితే, ఒకవేళ సర్వీస్మెన్ అయినట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ ప్లేస్లో కూడా మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో అటాచ్డ్ చేయించి పంపించాల్సి ఉంటుంది. అటాచ్డ్ ఫోటో కాపీస్ అంటే గెస్ట్ ఆఫీసర్తో సైన్ చేయించి వీటన్నిటిపైన అప్లికేషన్ ఫామ్తో జతపరచవలసి ఉంటుంది. అదేవిధంగా 25 రూపాయలు ఒక సెల్ఫ్ ఎన్వలప్ అనేది కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పంపించాల్సి ఉంటుంది. దానిపై 25 రూపాయల స్టాంప్ అనేది, ఈ పోస్టల్ స్టాంప్ అనేది అతికించి పంపించాల్సి ఉంటుంది. మీరు అక్నాలజ్మెంట్ టైంలో, మీకు అడ్మిట్ కార్డ్ టైంలో మళ్ళీ రిటర్న్ పంపించడం కోసం మీకు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ అనేది పంపించాల్సి ఉంటుందండి. సో అదేవిధంగా చూసుకుంటే ఆ యొక్క ఎన్వలప్ పైన అప్లికేషన్ పంపిస్తున్నటువంటి పోస్టల్ ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ పేరు, మీ ఫాదర్స్ నేమ్ రెండు కూడా రాసి పంపించాల్సి ఉంటుంది. దీనికి అప్లై చేసేదానికి చివరి తేదీ వచ్చరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయినటువంటి రోజు నుంచి 30 రోజుల్లో అప్లై చేసుకోవచ్చు. 10-16 మధ్యలో వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇది పబ్లిష్ చేయడం జరిగింది కాబట్టి మీరు వచ్చే నెల 10వ తారీఖు వరకు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఒక 7-8 వరకే మీరు వెళ్ళేటట్లుగా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇది అప్లికేషన్ ఫామ్ అండి. మీరు పంపించాల్సిన అడ్రస్ చూసుకుంటే పైన ఇచ్చారు మనకు, ఒకసారి చూపిస్తాను. 744 TPT COY ASC టైప్ డి, పిన్ 905744C/O56APO. ఈ యొక్క అడ్రస్ చేరినట్లుగా రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ లేదా నార్మల్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు. పైన మాత్రం మనకు కేవలం మామూలుగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించండి అని ఇచ్చారు. కిందికి వచ్చేసరికి హౌ టు అప్లై దగ్గర మాత్రం ఏ పోస్ట్ అయినా పర్లేదని ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోండి, ఫీజు లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.